ప్రజల శ్యామరామ్ గారు, అలాగే వేదికపై ఉన్న ఎస్పీ గారు, బోర్డు ఎస్పీ గారు, ఇప్పటికే ఇది మీ మీటింగ్లో మీటింగ్ సైన్ మీరు కూడా ఒక క్లారిటీతో అడిగారు ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది ఈ మూడు జిల్లాలకి సంబంధించి, ఒంగోలు గుంటూరు, ఒక్కొక్క కృష్ణా జిల్లాకి సంబంధించి ఇదే పెద్ద తీర్మానం భక్తులు వచ్చి దర్శించిన కార్యక్రమం కాబట్టి ఇది మా టూరిజం కూడా మంచిగా ఒక పెద్ద కార్యక్రమం జిల్లాలో అక్కడ రావాలి కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే అందరూ కలిసి పనిచేస్తారు, సమన్వయంతో పనిచేస్తే తప్ప చదవదు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది, ప్రభలు వారి రావడం కానీ వాటి దారి సరిగ్గా చూపించడం కానీ వాటి రైతులు ఉండడం కానీ ఇవన్నీ కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్తో పాటు మంచినీళ్ళు కూడా విరివిగా ఈ చోట్ల కూడా అన్ని ట్యాప్లు పనిచేసిన విధంగా క్లీన్ వాటర్ వచ్చే విధంగా అన్ని విధాలలో కూడా దాన్ని సరిగ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచినీళ్ళు చాలా కావాల్సిన అంశం కాబట్టి దాంతో పాటు మూడు రోజులు ముఖ్యంగా ఈ కరెంటు ఎందుకంటే పొద్దున్నే కార్యక్రమం అయిపోతే సాయంత్రం ఉండకపోతే వేరు కానీ సాయంత్రం కూడా కార్యక్రమం ఉండదు. కరెంట్ అనేది పోకుండా దాన్ని బ్యాంకప్ జనరేటర్స్ అన్నీ కూడా సరైన చూసుకొని ఎందుకంటే కరెంట్ ఆ కరెంటు దగ్గర ఎప్పుడైనా కొద్దిగా అయ్యే ఇబ్బంది అయ్యేది మిగతా కొద్దిగా ఒక ప్రదేశం అన్ని తెచ్చేసుకోవచ్చు కానీ కరెంట్ పోయి వస్తే మాత్రం చాలా అందరికీ తెలుసుకుంటుంది, అన్ని అధికారులకి అందరికీ కూడా తెలుసుకుంటుంది, కోఆర్డినేషన్ అంతా కూడా తీసుకోవచ్చు. వాటితో పాటు కొద్దిగా ఎంపీఎస్సీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కొద్దిగా చెప్పడం జరిగింది, పిఎస్సీ కూడా కొద్దిగా సమన్వయంతో పనిచేస్తే మరీ బాగుంటుంది. గుడికి వస్తే మాత్రం ఊళ్ళో కొత్తగా చేయాల్సిన అవసరం పెద్ద లేకపోయా కానీ ఒకటి మాత్రం ప్రతిసారి కూడా భక్తులు చెప్తా ఉంది, ఎక్కడైతే భక్తులు తిరుగుతారో అక్కడ నుంచి దయచేసి కార్పెట్ అనేది కొద్దిగా పెట్టాలి, పెట్టించాలి, బాయర్ చేస్తే పెట్టాలి. ఎందుకంటే వారికి మేబీ మా ఉద్యోగాలు అక్కడ అయిపోతారు కానీ మా ఫైన్ నుంచి పెట్టి ఆ ఎండ నుంచి పెట్టి వాళ్ళని ఎండ పెట్టడం అక్కడైతే కాదు, లేకపోతే కాస్ట్ కూడా ఉంది. ఆ బాయర్ చేసి దాని నుంచి చూడాలని ఉంది, లేదే కాపీ పైన లైన్ లో చూపెట్టి మా వేరే పక్కన నడుచుకుంటే వెళ్తూ ఉంటాం, మిమ్మల్ని వాళ్ళు కూడా మమ్మల్ని చెప్తా ఉంటారు కాబట్టి దయచేసి బాయర్ది ఒక పాజిటివ్ వాళ్ళు దయచేసి ఇప్పుడు ఎక్కువని పెంచుకోగానే ఎక్కడైతే తింటారో మెంట్లో ఎక్కడైతే అయిపోతారో అక్కడ నుంచి బేసిక్ కార్యక్రమం చేయండి. నాలుగో అంశం కొద్దిగా ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానీ లేదా సెల్ఫోన్ వాళ్ళు కానీ కొద్దిగా కమ్యూనికేషన్ దగ్గర ఎప్పుడు ఉంటే కనుక అంటే కమ్యూనికేట్ చేయడానికి అవ్వాలి అంటే కనుక ఎప్పుడు కూడా మంచిది ఒక రకంగా ఇక్కడ సిగ్నల్ రాకపోతుంది కానీ తిరుగుతున్నప్పుడు మాత్రం మంచిది కాదు. దయచేసి చెప్తున్నట్లు ఏదైతే సెల్ ఫోన్ సెల్ టవర్స్ ఉన్నాయి కదా వాటిని దయచేసి కనీసం మూడు రోజులు అన్న పెట్టాలని చెప్పి మీడియా వాళ్ళు సెల్ ఫోన్ వాళ్ళని కూడా చెప్తూ మీడియా వాళ్ళు మీరు మీ బాగానే ఉంటుంది మా మా యొక్క వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మా కలెక్టర్ గారు వచ్చినప్పుడు మా దగ్గర నుంచి ఇంట్లో తీసుకోవడానికి దాంతో పాటు కూడా చేయండి. కొద్దిగా ఎవరైనా ఇబ్బందికి పోతుంటే మాత్రం దయచేసి వదిలేయకుండా దాని గురించి కవరేజ్ చేయడానికి ప్రయత్నించకుండా అక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే కమెంట్స్ అక్కడ ఉంటుందో వాళ్ళకి దయచేసి మీరు తెలియజేయడానికి మీరు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలని ఉన్నారు, వాళ్ళు కూడా బాగవ్వాలి, ఈ జనాలు బాగవ్వాలి, అందులో కూడా కంఫర్టబుల్గా రావాలి అలాగే ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వాళ్ళకి చేయాల్సి అందరూ అనిపిస్తుంది. అవకాశం కూడా ధన్యవాదాలు తీసుకొచ్చాను.